हाय फ्रेंड्स, माय नेम इज शिव फ्रम एसएमटी। सो फ्रेंड्स, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సాఫ్ట్వేర్. అసలు మొబైల్ రిపేరింగ్ కోర్సులో అసలు సాఫ్ట్వేర్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, చాలామంది మొబైల్ రిపేరింగ్ నేర్చుకుంటున్నారు, నేర్చుకున్నప్పుడు హార్డ్వేర్ రిపేర్ చేస్తున్నారు, అదేవిధంగా సాఫ్ట్వేర్ కూడా రిపేర్ చేస్తున్నారు. కానీ చాలామంది మొబైల్ షాపుల్లో ఏమవుతుందంటే హార్డ్వేర్ పరంగా అందరూ రిపేర్ చేస్తున్నారు, అంటే సిపియు రీబాలింగ్ కానీ, డబుల్ డెక్కర్ కానీ, లేదా ట్రబుల్ షూట్ చేయడం కానీ, ఇవన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. కానీ సాఫ్ట్వేర్ వచ్చినప్పటికీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే అవుతున్నారు. సో వేరే వాళ్ళ మీద డిపెండ్ ఎందుకు అవుతున్నారు అంటే, సాఫ్ట్వేర్ అనేది ఒక పెద్ద ఏదో ప్రాబ్లం అన్నట్టు ఫీల్ అవ్వడం వల్ల అది మనం నేర్చుకోలేమేమో, లేదంటే ఇది ఆ సాఫ్ట్వేర్లో మనం కొనాలా, లేదంటే ఈ రోజు అప్డేట్ అవ్వాలి, ఇలా కొంచెం భయం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సాఫ్ట్వేర్ చేయకుండా ఓన్లీ హార్డ్వేర్ ఒకటే చేస్తున్నారు. అండ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వస్తే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో అసలు సాఫ్ట్వేర్ అనేది ఎంత ఇంపార్టెన్సు, అండ్ సాఫ్ట్వేర్ని మనం ఎంత ఈజీగా మనం నేర్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి? నార్మల్గా వచ్చేసి మనకి సాఫ్ట్వేర్లో మనకు ప్రజెంట్ ఇప్పుడున్న మొబైల్లో బేసిక్ సాఫ్ట్వేర్ అండ్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్. అసలు బేసిక్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే, త్రూ యూఎస్బీతో మనం ఏదైతే చేసుకుంటున్నామో దానన్నింటిని కూడా మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే బేసిక్ సాఫ్ట్వేర్. లైక్ మీరు ఇవి చేయాలంటే ఏం కావాలి? ఒక టూల్ కావాలి. ఒక టూల్ అంటే లైక్ ఇప్పుడు మీకు యూఎస్బీ టూల్ అవ్వచ్చు, ఒడిన్ టూల్ కానీ, లేదంటే ఎస్పి ఫ్లాష్ టూల్ కానీ, ఇలాంటి టూల్స్ ఉంటాయి. అదేవిధంగా దీనికి మార్కెట్లో మనకి కొత్త టూల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఈఎంటి ప్రో అని, అన్లాక్ టూల్ అని, ఎంఆర్టి అని, ఇలాంటి టూల్స్ అయితే మనకి అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. దీంట్లో మనకి ఈ ఈఎంటిని ఎలా ఇన్స్టాల్ చేయాలి, డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, టూల్ని ఎలా వాడాలి, ఫ్లాష్ ఎలా చేయాలి, అన్లాక్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ చేయడం, ఏదైతే ఈఎంటి అన్లాక్ టూల్లో మనం చేస్తున్నామో త్రూ యూఎస్బి కేబుల్ ద్వారా, వీటన్నిటిని మనం బేసిక్ సాఫ్ట్వేర్ అనడం జరుగుతుంది. ఏదైతే మనకి ప్రోగ్రామింగ్ చేయాలో, ఒక ఈఎంఎంసీ హెల్త్ చెక్ చేసి దానికి ప్రోగ్రామింగ్ చేయాలో, అండ్ ఈఎంఎంసీ చేంజ్ చేయడం, లేదంటే ఈఎఫ్ఎస్ని ప్రోగ్రామ్ చేయడం, ఈఎఫ్ఎస్ని చేంజ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో కొన్ని మార్పులు ఏంటంటే ఈఎఫ్ఎస్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. చాలా మంది సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకి ఇది అయితే ఐడియా లేదు. సో అది ఎలా చేయాలి, వీటన్నిటి గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది మన ఎస్ఎంటీలో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా వచ్చేసి మనకి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు, అంటే మీకు ఒక డ్రైవర్స్ గురించి తెలియకపోయినా, ఫ్లాష్ టూల్ గురించి తెలియకపోయినా, మీకు ఇంతకుముందు అసలు సాఫ్ట్వేర్ టచ్ లేని వాళ్ళు కూడా దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే దీన్ని నార్మల్గా మన దగ్గరకు వచ్చిన కోర్సులో చూసుకుంటే మనం 30 డేస్ కోర్స్, మన ఇన్స్టిట్యూట్లో ఎస్ఎంటీ ఇన్స్టిట్యూట్లో మొబైల్ కోర్స్ వచ్చేసి ఓన్లీ ఆండ్రాయిడ్ కోర్సు 30 డేస్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా మంది దీన్ని 20 డేస్లో 15 డేస్లో చేయడం జరుగుతుంది. మరి అది ఏ విధంగా చెప్తున్నారో మాకైతే పాసిబిలిటీ అవ్వడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, వచ్చిన వాళ్ళందరికీ థీరీ చెప్పాలి, థీరీతో పాటు ప్రాక్టికల్ చేయించాలి, దాన్ని ట్రబుల్ షూట్ చేసి చూపించాలి, కంప్లీట్గా చేయాలి. ఒక్కొక్క సెక్షన్లో డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్గా మారుతుంది. కాబట్టి మేము 30 డేస్ అయితే చేయడం జరిగింది. ఈ 30 డేస్లో కూడా మళ్ళీ సాఫ్ట్వేర్ని కూడా మేము మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా 2 గంటలు ఓన్లీ సాఫ్ట్వేర్కి, 1 గంట థియరీ క్లాస్ చెప్పి, అంటే ఎవరికైతే బేసిక్ నాలెడ్జ్ లేదో వాళ్ళకు కూడా 1 గంట బేసిక్ చెప్పి, 1 గంట ప్రాక్టికల్ చూపించి, అలా ప్రతి ఈ 30 డేస్ కూడా ప్రతిరోజు 2 గంటలు అయితే మేము సాఫ్ట్వేర్ చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే 30 డేస్లో మీరు హార్డ్వేర్తో పాటు, హ్యాండ్ స్కిల్తో పాటు సాఫ్ట్వేర్లో కూడా మీరు పర్ఫెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఒకవేళ మాకు ఆల్రెడీ హార్డ్వేర్ వచ్చు, సాఫ్ట్వేర్ ఒకటే రాదు, మేము సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకుంటున్నారా, ఓన్లీ 5 డేస్ ఫుల్ టైం స్పెండ్ చేయండి. మార్నింగ్ 10 నుంచి నైట్ 7 వరకు మీరు వచ్చినప్పుడు, మీరు ఆల్రెడీ ఎవరైతే సాఫ్ట్వేర్కి వస్తున్నారు అంటే ఆల్రెడీ మీకు మొబైల్ షాపులు ఉన్నాయని అర్థం. మీరు వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న మొబైల్స్ ఏవైతే ఉన్నాయో తీసుకురండి. మీ దగ్గర ఏమన్నా సాఫ్ట్వేర్ టూల్స్, ఈఎఫ్ఐ కానీ, ఈజీ జెటాక్ బాక్స్ కానీ, మెదుసా ప్రాక్స్ కానీ, ఎంఐపిఏ టెస్టర్ కానీ, ఇలాంటి ఎలాంటి టూల్ ఉన్నా మీరు తీసుకురండి. దాని మీద మేము ప్రోగ్రామింగ్ ఎలా చేయాలనేది మీకు నేర్పించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఆల్రెడీ మొబైల్ షాప్లు ఉండి హార్డ్వేర్ చేస్తున్నారా, ఓన్లీ సాఫ్ట్వేర్ కావాలా, మీకు ఓన్లీ 5 డేస్ 10,000 రూపీస్ ఫీజులో మీకు కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్పడం జరుగుతుంది. లేదు, మాకు షాపులు వదిలి మేము రావడం పాసిబిలిటీ లేదు, మేము డైరెక్ట్గా మీకు ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటున్నారా, ఆన్లైన్లో కూడా 10 డేస్ కోర్స్ ఉంటుందండి. డైలీ వచ్చేసి మనకి 4 అవర్స్ అయితే చెప్పడం జరుగుతుంది, 10 డేస్ కోర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. మీరు ఆఫ్లైన్లో పాసిబిలిటీ ఉంటే ఆఫ్లైన్లో రండి, ఆన్లైన్లో పాసిబిలిటీ ఉంటే ఆన్లైన్లో రండి. సో ఎవరైతే ఆల్రెడీ ఐసీ రీబాలింగ్ వచ్చు, మాకు సిపి రీబాలింగ్
రీబాల్ చేస్తున్నాం, ఈఎంఎంసీ రీబాల్ చేస్తున్నాం, మాకు మైక్రో జంపర్స్ వచ్చు అని అంటున్నారో వాళ్ళందరూ ఆన్లైన్లో తీసుకొచ్చేస్తారు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎవరికైతే అట్లా హార్డ్వేర్ టచ్ లేదో, అంటే సార్ మాకు ఇప్పటివరకు నేను మైక్రో జంపర్లు వేయలేదు, ఐసీ రీబాలింగ్ చేయలేదు, ఈఎంఎంసీని ఎప్పుడు తీయలేదు, అలాంటి వాళ్ళకి మాత్రం ఆన్లైన్లో చేసుకుంటే మనం ఇప్పుడు ఐసీని ప్రోగ్రామింగ్ చేయాలంటే ఐసీని రిమూవ్ చేయాల్సి ఉంటుంది, లేదా ఐఎస్పీ పెట్టాలన్నా కూడా మనకి అక్కడ మైక్రో జంపర్స్ అయితే వేయడం రావాలి, లేదా ఈఎఫ్ఎస్ డ్రిల్ కావాలంటే ఈఎఫ్ఎస్ డ్రిల్ చేయడం రావాలి, లేదా ఈఎఫ్ఎస్ రిమూవ్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మనకి హ్యాండ్ స్కిల్స్ కూడా రావాలి. ఎవరికైతే హ్యాండ్ స్కిల్ కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయో వాళ్ళు ఆఫ్లైన్కి వచ్చి 5 డేస్ స్పెండ్ చేయండి, ఆల్మోస్ట్ 1 వీక్ అనుకోండి, 1 వీక్ ఇక్కడ స్పెండ్ చేయండి. 100% మీరు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ లైవ్గా మా దగ్గర ఇక్కడ షాపుల్లో ఉన్న మొబైల్స్ అన్నింటినీ కూడా మీతో చేయించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చాలామంది ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ప్రోగ్రామింగ్ చెప్తున్నారు, లైక్ ఇప్పుడు ఈఎఫ్ఐ ఉంది, ఈఎఫ్ఐలో మనకి 90% కన్స్యూమ్ వస్తాయి, 4 ఫైల్లు డంప్ తీసుకోవాలి, రీడ్ చేయాలి, రైట్ చేయాలి, ఎరేజ్ చేయాలి, పార్టీషన్ చేయాలి, అదే ఈజీ జడగలు ఎలా చేయాలి, ఇలా 2-3 చెప్పడం వదిలేస్తున్నారు. కానీ మేము ఇక్కడ మా ఎస్ఎంటో క్లియర్గా మీకు ఎర్రర్ వస్తే ఎలా చేయాలి, ఓకే ఈఎంఎంసీ చేంజ్ చేసినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఈఎంఎంసీ చేంజ్ చేసినప్పుడు మొత్తం అయిపోయాక మీకు ఫోన్ ఆన్ అవ్వట్లేదంటే ఏ ఫ్లాష్ ఫైల్ మనం చేయాలి, సో ఇలాంటివన్నీ కూడా క్లియర్గా పాయింట్ టు పాయింట్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న మొబైల్లో ఈఎఫ్ఎస్ చిప్సెట్స్ వచ్చేసి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చాలామంది. చాలామంది ఫోన్ చేసి సార్ మేము ఎలా సిపియు రీబాల్ చేసాము, సిపియు అంతా ఓకే ఉంది, అయినా కూడా మాకు ఫోన్ అయితే ఆన్ అవ్వట్లేదు, ఈఎఫ్ఎస్ తీస్తే ఈఎఫ్ఎస్ ప్రోగ్రామింగ్లో పెడితే ఈఎఫ్ఎస్ అయితే కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఉందని చెప్తున్నారు, అయినా కూడా నా ఫోన్ ఆన్ అవ్వట్లేదు, సో ఏంటి ప్రాబ్లం, ఎలా అవడం అనేది చాలా రెగ్యులర్గా చూడడం అనేది జరుగుతుంది. సో అలాంటి వాటికి కూడా కంప్లీట్గా మా దగ్గర సొల్యూషన్ అయితే ఉంది. సో ఒకసారి వసీం సార్ని కూడా అడుగుదాం, అట్లా దీంట్లో వీళ్ళందరూ అడిగిన క్వశ్చన్లకి సార్ ఏం సమాధానం చెప్తారు, అట్లా ఏమవుతుంది అనేది. సార్ ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఈఎఫ్ఎస్లో అందరూ సఫర్ అయ్యేది ఏంటంటే ఈఎఫ్ఎస్ అనేది ఇప్పటివరకు అయితే ప్రోగ్రామ్స్ చాలా తక్కువగా వస్తున్నాయి, అంటే 90% కన్స్యూమ్ అనేది రాలేదు. అండ్ ఈఎంఎంసీ పరంగా చూస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు చాలామంది ప్రతి ఇన్స్టిట్యూట్లో ఏం చెప్తున్నారంటే ఒక రెడ్మీ నోట్ 6 ప్రో లేదా నోట్ 5 ప్రో ఆల్రెడీ ఈఎంఎంసీ చేంజ్ ఫైల్ రెడీగా ఉంది, ఈఎంఎంసీ చేంజ్ ఫైల్ రెడీగా ఉంది, క్యూసీ టూల్ రెడీగా ఉంది, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న ఈఎంఎంసీని తీసుకొచ్చి అయిపోయిందని చెప్పడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి మనకి డిఫరెన్సెస్ ఏంటి, మనం ఈఎఫ్ఎస్ లేటెస్ట్ టెక్నాలజీలో మనం స్టూడెంట్స్కి ఏం అందించగలుగుతాం? సో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వసీం, ఎస్ఎంటి. సో ఇక్కడ మనం ఎస్ఎంటీలో ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది ఏంటంటే బేసిక్ టు అడ్వాన్స్. బేసిక్స్లో వచ్చేసేసి యుఎంటి, అన్లాక్ టూల్ అండ్ టిఎఫ్ఎం ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తుంది. ఆ 3 టూల్స్ అనేది ప్రతి ఒక్క ట్యాబ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా చేయాలో మీకు ప్రతి ఒక్క ఫోన్ నుంచి ప్రాక్టికల్ చేసి లైవ్గా మీ చేతులతో కంప్లీట్ అయిన తర్వాతనే మీకు ఇస్తాము. ఓకే, దాని తర్వాత అడ్వాన్స్లో వచ్చేసేసి యుఎఫ్ఐ, ఈజీ జెటాక్, మెడుసా ప్రో, ఎంఐపిఐ టెస్టర్, నాట్ ఓన్లీ 90% కన్స్యూమ్ బట్ ఫ్యూచర్లో ఆ డంప్ని ఎలా తీసుకోవాలో, ఆ డంప్ రిఫరెన్స్లో మీరు వచ్చే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ని ఎలా సార్ట్అవుట్ చేయాలో. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న యుఎఫ్ఎస్లో ప్రాబ్లం చాలామంది డబుల్ డెకర్లు కానీ యుఎఫ్ఎస్ రీబాల్ చేసిన తర్వాత అది మళ్ళీ ఫాస్ట్ బూట్కి వెళ్ళిపోవడం, రికవరీకి వెళ్ళిపోవడం, లేకుంటే హ్యాంగ్ ఆన్ లోగో స్టీల్ అట్లనే ఉండడం, అది చాలా వరకు ఆన్ యుఎఫ్ఎస్ ప్రాబ్లం ఉంది. సో ఆ యుఎఫ్ఎస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా ఆన్లైన్ మీద డిపెండ్ అయ్యి చాలామంది అమౌంట్ కట్టేసి సఫర్ అవుతున్నారు. సో ఆ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మీ మొబైల్ అనేది కంప్లీట్గా మీరు రిపేర్ చేయలేకపోతున్నారు. సో మా దగ్గర ఆ టోటల్ సొల్యూషన్స్ అనేది ఉంది, మీకు ఇక్కడ వస్తే లైవ్ డెమో కూడా ఇస్తాము, ప్లస్ ప్రాక్టికల్లో మీకు చేసి చూపిస్తాము. అది సార్ నేను ఏమంటున్నా అంటే ఒక ఫ్రెషర్ ఈ కోర్సుని కంప్లీట్గా మనం 5 డేస్లో పాసిబుల్ అవుతుంది సార్? నో సార్, పాసిబుల్ అవ్వదు. వాళ్ళకు కంప్లీట్ నాలెడ్జ్ కావాలి, ఫస్ట్ బేసిక్స్ రావాలి వాళ్ళకు, అసలు డ్రైవర్స్ ఏంది, సిస్టంలో డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ ఇన్స్టాల్ చేసుకున్న డ్రైవర్ సెట్ అయిందా లేదా, మళ్ళీ ఒక డ్రైవర్స్ అనేది కాన్ఫ్లిక్ట్ అవుతుంది, సో కాన్ఫ్లిక్ట్ ఎలా అవుతుంది, సిస్టంలో ఒక టూల్ ఇన్స్టాల్ చేసినాము సో అది పర్ఫెక్ట్ అవుతుందా లేదా, ఈ అన్ని మాక్సిమం బేసిక్స్లోనే 10-15 డేస్ ఈ బేసిక్స్ కోసమే వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్ అదే విధంగా ఏంటంటే మేము అందుకే లాస్ట్ యాక్చువల్గా ప్రతిసారి వచ్చేసి మనం లాస్ట్ 7 డేస్ 1 వీక్ కోర్స్ అయితే చేయడం జరిగేది. సో కాబట్టి అది కూడా ఏంటంటే ఒకేసారి అంత లోడ్ జనాలకు ఇవ్వడం వల్ల వాళ్ళు కొంచెం తీసుకోలేకపోతున్నారని తెలిసి ప్రతిరోజు కూడా సింప్లిఫై చేసి 30 డేస్ కూడా ఎవ్రీ 2 అవర్స్ అనేది దీనికి కేటాయించడం జరిగింది. సార్ ఎవరైతే ఆల్రెడీ మొబైల్ టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ
బేసిక్ నాలెడ్జ్ ఈఎంటి వచ్చు, అన్లాక్ టూల్ వచ్చు. వాళ్ళకి ఒకవేళ ఈఎఫ్ఐ ప్రోగ్రామింగ్ వాళ్ళ దగ్గర ఈఎఫ్ఐ బాక్స్ ఉండేవండి, ఈజీ జెటాక్ బాక్స్ ఉండేవండి, మెదుసా ప్రో అనేవండి, ఎంఐపీ టెస్టర్ అనివ్వండి. మీ దగ్గరకు వస్తే మన దగ్గరకు వస్తే మనం ఎన్ని రోజులు వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రైన్ చేసి వాళ్ళ మొబైల్స్ కూడా తీసుకొచ్చుకున్నా కూడా వాళ్ళతో రిపేర్ చేసి ఎంతవరకు మీ దగ్గర ఉన్న మొబైల్స్ తీసుకోండి, అది దాని మీద మేము ఫస్ట్ ప్రూఫ్ చేసి చూపిస్తాము. ప్లస్ 10 డేస్లో మీరు ఒకవేళ మీకు బేసిక్స్ కంప్లీట్ వచ్చు అనంటే 10 డేస్లో మీరు అడ్వాన్స్ లెవెల్ అనేది మొత్తం పర్ఫెక్ట్ అయిపోతుంది. మీ చేతులతోనే మీ యుఎఫ్ఎస్ ప్రోగ్రామింగ్ కానీ, మీ ఈఎంఎంసి చేంజ్ కానీ, యుఎఫ్ఎస్ చేంజ్ కానీ, ప్రోగ్రామింగ్ డంప్ ఎలా కరెక్ట్గా తీసుకోవాలో, సెటప్ ఎలా చేసుకోవాలో, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఎలా సేవ్ చేసుకోవాలో మీ చేతులతోనే చేపించి మీకు పర్ఫెక్ట్ చేసేస్తాం. 10 డేస్. సార్ ఏమంటున్నారంటే మీరు మమ్మల్ని డైరెక్ట్గా నమ్మొద్దు, మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకురండి ఎస్ఎంటీకి. ఒకవేళ మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ని ఎస్ఎంటీలో సాల్వ్ చేస్తేనే మా దగ్గర జాయిన్ అవ్వండి. సో మేము అదే చెప్తున్నాం, ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వకండి, ఒక్కసారి వచ్చి తీసుకోండి. ఇక్కడ ఇక్కడ ల్యాబ్ చూడండి, ఇక్కడ ఫ్యాకల్టీస్ చూడండి, అండ్ వచ్చేసి ఇక్కడికి వచ్చి మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకురండి. అవి మేము చేసి ఇవ్వడం జరుగుతుంది. అది ఓకే అనుకుంటేనే మీరు మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, సో దీంట్లో ఏంటంటే మేము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే హార్డ్వేర్ పర్ఫెక్ట్గా చేస్తున్నారో, ఆల్రెడీ హార్డ్వేర్లో రీబాలింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నారో, వాళ్ళకి మీకు కనుక సాఫ్ట్వేర్ ఏమన్నా ఇబ్బంది ఉంటే ఒకసారి కాల్ చేయండి. మీకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ డెమో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళతో మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడడానికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా రేజ్ చేసుకోండి. ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్.